సో ఇంతకాలం జర్నీ ఈ ట్రావెలింగ్ ఇప్పటి వరకు కూడా ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అండి. కళాకారుడిగా పుట్టడమే చాలా గొప్ప వరం. అవును, మిగతా వాళ్ళు వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. మానవ జన్మనే గొప్ప జన్మ, దాంట్లో కళాకారుడి జన్మ ఇంకా గ్రేట్. అవును, కళాకారులను 99% అందరూ అభిమానించే వాళ్ళే ఉంటారు, అందరూ ఇష్టపడే వాళ్ళే ఉంటారు, అందరూ దగ్గర తీసేవాళ్ళే ఉంటారు. ఎగ్జాంపుల్కి పొలిటికల్ లీడర్గా ఉన్నామనుకోండి, కొన్ని వర్గాలు తిడతాయి, కొన్ని వర్గాలు మెచ్చుకుంటాయి. కొన్ని ప్రాంతాల వాళ్ళు తిడతారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు మెచ్చుకుంటారు. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, మంచి జరిగిన వాళ్ళు మెచ్చుకుంటారు, చెడు జరిగిన వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. సో ఒక కేసులో ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు తిట్టుకుంటారు, వదిలిపెడితేనే వీళ్ళు తిట్టుకుంటారు. సో ఈ టైప్లో ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. బట్ ఈ ఆర్టిస్ట్ అనే ఒక కళాకారుడు అనే విషయంలో ఎవరు చూసినా కూడా నవ్వుతూ పలకరిస్తారు, నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు, నవ్వుతూ విష్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయన్నమాట, అంటే ప్లెజెంట్గా ఉంటుంది ఆర్టిస్ట్ లైఫ్, అండ్ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు కళాకారుడు అనగానే ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎంతోమంది కూర్చొని ఉంటారు హాల్లో, నేను అబ్జర్వ్ చేస్తుంటాను కదా, చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూర్చొని ఉంటారు, మామూలు స్థాయిలో వాళ్ళు కూర్చొని ఉంటారు. అక్కడికి నాలాంటి కళాకారుడు వెళ్ళినప్పుడు టక్కున అందరూ అటెన్షన్ అయ్యి, హాయ్ శివారెడ్డి గారు ఎలా ఉన్నారు, శివన్న ఎలా ఉన్నావు, ఏం సంగతి, ఏం కథ, ఇట్లా అందరూ ఇట్లా అలర్ట్ అయ్యి గుర్తింపు, ఒక ఒక స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది అక్కడ. అది అందుకు నేను చెప్తున్నాను కళాకారుడి లైఫ్ ఒక గొప్ప లైఫ్. మళ్ళా జన్మ అంటూ ఉంటే ఇదే తల్లిదండ్రుల కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను, ఇదే కళాకారుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే అన్న, కళాకారుడికి ఒక కళాకారుడిగా ఎదగాలంటే, సక్సెస్ అవ్వాలంటే ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పాస్ అయినట్టు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు, నిజమేనది? ఎందుకంటే ఒక ఆఫీసర్కి అంటే అన్న వాళ్ళకి ఇంకా డెప్త్గా తెలుస్తుంది, బట్ నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను విన్నాను కాబట్టి, మీ ద్వారా విన్నాను కాబట్టి చెప్తున్నాను, గెస్ చేసి చెప్తున్నాను. ఒక ఆఫీసరు దగ్గరికి ఒక దొంగ ఎవరైనా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసే ప్రయత్నం ఉంటుంది కదండి, అట్లా ఆయన లైఫ్లో ఎంతమంది దొంగలను పట్టుకుంటాడు, ఎంతమందిని పసిగడతాడు, ఎంతమందిని అబ్జర్వ్ చేస్తుంటాడు, తప్పు చేసిన వాళ్ళని, నాట్ ఓన్లీ దొంగలు, తప్పు చేసిన వాళ్ళు మంచి చేసిన వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేస్తారు, ఆయన కెరియర్లో ఎంతమందిని, అంతమందిని ఆయన టోటల్ కెరియర్లోనే ఎంతమందిని ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తాడో అంతమందిని మేము ఒకటే ప్రోగ్రాంలో ఎదుర్కొంటాం, ఒకటే షోలో. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, అందరినీ కవర్ చేయాలి, అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి, అందరినీ మనం అందరి మెప్పును పొందాలి. సో కాబట్టి ఆబ్వియస్లీ కళాకారుడు ఎప్పుడు ఎలా ఎట్లా మార్చుకుంటూ పోవాలి, ఎట్లా మనం ట్రెండ్ని ఫాలో అవ్వాలి, ఎవరినెవరిని ఎట్లా టార్గెట్ చేసి మనం జాగ్రత్తగా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ సీఎంలు ఉంటారు, వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చేయాలంటే మనం వాళ్ళనే వాళ్ళ ముందు పర్ఫార్మెన్స్ చేయాలంటే కొంచెం కష్టమైన పని, చాలా గట్స్ ఉండాలి. అప్పుడు చేసినా కూడా మళ్ళీ ఎట్లా ఉండాలంటే వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా ఉండాలి. సో ఆ ఎదుటి వాళ్ళు, ఆ సీఎం కానీ, ఆ మినిస్టర్ కానీ, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆ బిజినెస్ పీపుల్ కావచ్చు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి మనం చేసే మిమిక్రీకి, మనం చేసే కామెడీకి. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు రిసీవ్ చేసుకోగలగాలి. సో అంత అబ్జర్వ్ చేస్తూ, అంత జాగ్రత్తగా, అంత డీటెయిల్గా ఆలోచించి మన ముందు పోవాలి. సో అందుకు కొంచెం కష్టమైన పని. అంటే యాక్చువల్గా ఇంత తక్కువ టైంలోనే ఇన్ని అవార్డ్స్ మేము చూస్తున్నాం, అసలు ఇల్లంతా నిండిపోయింది, అసలు ఎలా పాసిబుల్ అయింది? అంటే నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసినప్పుడు ఇప్పటివరకు కూడా, అంటే వాళ్ళ ఇంట్లో చేసినటువంటి గెస్ట్లు ఎవరైతే ఉంటారో, ఇన్ని అవార్డ్స్ అయితే నేను చూడలేదు, ఇవన్నీ మీకు ఎలా పాసిబుల్ అయ్యాయి? యా, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఉన్న అవార్డ్స్, ఇంటి నిండా అవార్డ్స్ చూసి షాక్ తింటారు. ఇంటి నిండానే కాకుండా టేబుల్స్ మీదకి ఎక్కినాయి, టేబుల్స్ కిందికి దూరినాయి, ప్లేస్ లేక అండ్ ఇంకో రూమ్లో కూడా ఉన్నాయండి, మొత్తం ఆ రూమ్ నిండా ఉన్నాయి. ఆ రూమ్లో కూడా టేబుల్స్ పైన ఉన్నాయి, కింద కూడా చాలామంది పెట్టి ఉన్నాయి.
ఇది ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేయాలంటే నాకు చాలా పెద్ద ఇల్లు కావాలి. బట్ ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా వెళ్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయంటే కష్టపడుతూ పోయినానండి, అంతే. వెనక్కి తిరిగి చూడకుండా ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ, ఏ పని మీన్స్ ఎలాంటి ప్రోగ్రామ్ దొరికితే అలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిన నేను స్టార్టింగ్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు వచ్చిన ఒక అవార్డు రెండు అవార్డులని బాగా తుడిచి 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 పెట్టేవాడిని. మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఒకటి రెండు వస్తేనే ఇన్నిసార్లు తుడుస్తున్నావే, ఓ 30-40 ఉంటే పరిస్థితి ఏందిరా అనేది అని అనేవాళ్ళు. ఓకే, ఇప్పుడు 30-40 కాదు కదా, వందలు ఉన్నాయి, కొన్ని వందలు మెమోంటోస్ అవార్డ్స్ షీల్డ్స్ ఉన్నాయి. సో అట్లా అది ఇంట్రెస్ట్ అనమాట నాకు. బట్టలు కానీ నేను వేసుకొని ఇడిచిన బట్టలు ఐరన్ చేసిన బట్టలు అనుకుంటారు, అంత నీట్గా ఇడిచిన తర్వాత కూడా తీసి అట్లా పడేయకుండా దాన్ని జాగ్రత్తగా మడత పెట్టి అక్కడ ఉతకడానికి పెడతానమాట. ఏదైతే ఉతకడానికి ప్లేస్ ఉంటుందో ఆ ఉతికే ప్లేస్లో పెడతాను. ఓకే, సో మళ్ళీ నేను ఎటన్నా టూర్ వెళ్ళినా కూడా ఇడిచినవి మళ్ళీ తీసి ఇలా చేసి పక్కకు వేరే బ్యాగ్లో పెడతారు కదా, అట్లా పెట్టను నేను జాగ్రత్తగా మళ్ళీ మడత పెట్టి దాన్ని పెడతానమాట. ఓకే, సో అట్లా ప్లేసు కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ అంటే అట్లా ఎందుకు క్రష్ చేయడం నాకు ఇష్టం ఉండదు, నీట్గా ఉండడం, నీట్గా ప్లాన్ చేయడం. దాన్ని మా కోఆర్టిస్టులు కూడా కొంతమంది చాలాసార్లు వెటకారంగా మాట్లాడారు, వెక్కిరించారు, బట్ వాటెవర్ నాకు నచ్చినట్టుగా నేను బతకడం. అండ్ ఎట్ ద సేమ్ టైం నీట్గా ఉండడంలో తప్పే ఉంది అని చెప్పేసి. అంటే మీరు ఒక నటుడిగా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక హాస్య నటుడిగా, అదేవిధంగా ఒక ప్రోగ్రామ్స్కి హోస్ట్గా ఇవన్నీ చేశారు కదా, మీకు వీటన్నిటిలో మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేసిన ఏంటి? ఆబ్వియస్లీ మిమిక్రీ అండి, దాని త్రూయే కదా మీరు ఇంత స్థాయి కదా. మరి అసలు ఈరోజు బట్టలు తొడుక్కున్నాను, ఒక సమాజంలో ఒక మంచి పేరుంది, ఒక నేమ్ క్రియేట్ అయింది అని అంటే దానికి ఫస్ట్ మెట్టు నాది మిమిక్రీ. స్టార్ట్ చేయడం పాటలతో స్టార్ట్ చేశాము, కోరస్ పాడడము, హైదరాబాద్కు వచ్చి అమృతవాణి స్టూడియోలో 21st Century స్టూడియోలో సింగర్స్ పక్కన ఉండి ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటే అయ్యప్ప సాంగ్స్కి అమ్మవారి సాంగ్స్కి క్యాసెట్లు తయారు చేస్తారు కదా అప్పట్లో, దానికి కోరస్లు పాడేటాన్ని అట్లా. కానీ నా ప్రొఫెషనల్గా నేను సెట్ అయిపోయింది వచ్చేసి మిమిక్రీ. ఆ మిమిక్రీ పరంగా సెట్ అయిన తర్వాత అప్పుడు సినిమాల్లోకి అవకాశం రావడం, మళ్ళీ అక్కడి నుంచి సినిమాల్లోకి వెళ్ళడం, ఆ సినిమాల్లో క్లిక్ అవ్వడం, పిట్టల ద్వారా ఫస్ట్ సినిమా, దాని తర్వాత బ్యాచిలర్స్, అమ్మాయి కోసం, ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళు ఇష్టపడ్డారు, వసంతం, నాగా, నేనున్నాను, స్టాలిన్, అట్లా దూకుడు వరకు అన్ని హిట్ మూవీసే. అవును, ఉన్నాయి ఫెయిల్యూర్స్ కూడా, ఉన్నాయి ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి, బట్ మ్యాక్సిమం అన్ని హిట్ మూవీసే. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి అన్నీ కూడా హిట్ మూవీసే మ్యాక్సిమం. వరుసగా అయితే 5 సినిమాలు హిట్లే కొట్టాను. అవును, 5-6 సినిమాలు హిట్లే, డబుల్ హ్యాట్రిక్. సో అన్ని డిఫరెంట్ రోల్స్ రావడం. మామూలుగా ఏంటి, ఒక వ్యక్తి కమెడియన్గా ఎంటర్ అయితే కమెడియన్గానే వస్తాయి కదా రోల్స్, హీరోగా ఎంటర్ అయితే హీరోగానే వస్తాయి, హీరో ఫ్రెండ్గా అట్లనే వస్తాయి. సో ఇక్కడ ఎట్లా అయిందంటే విలన్గా వస్తే విలన్గానే వస్తూ ఉంటాయి. నాది అట్లా కాదు, కమెడియన్గా వచ్చి మళ్ళీ బ్రోకర్ క్యారెక్టర్ వేసి హీరోగా వేసి విలన్గా వేసి హీరో ఫ్రెండ్గా వేసి ఇట్లా రకరకాలుగా వేసానమాట. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క చేంజ్ అవ్వాలి, అది చాలా నన్ను నేను గ్రేట్గా ఫీల్ అయ్యేది, నన్ను నేను మెచ్చుకునేది. ఎట్లా అంటే ఒక సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వేరే సినిమాకి టోటల్గా చేంజ్. అవును, ఒక సినిమాలో కామెడీగా నవ్వించి మళ్ళీ ఇంకో సినిమాలో కామెడీగా నవ్వించాలంటే ఈజీ. అవును, ఇటు కామెడీగా నవ్వించి మళ్ళీ ఇంకో సినిమా టక్కన విలన్గా చేసి ఆడియన్స్ మెప్పించాలి, మళ్ళీ అక్కడి నుంచి వెంటనే మనం హీరోగా చేసి మళ్ళీ మెప్పించాలి, మళ్ళీ వెంటనే మళ్ళీ కామెడీ రోల్లో లేకపోతే బ్రోకర్ క్యారెక్టరో లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఇట్లా వస్తుంటాయి రకరకాలే. అట్లా అన్ని రకరకాలుగా చేసుకుంటూ పోయినాను, ఇదే అన్నట్టుగా కాకుండా అట్లా ఒకటే ట్యాగ్ చేసుకుంటూ పోతే ఇంకా నా ఫ్యూచర్ బాగుండేదేమో నాకు తెలీదు. లేదా అంటే నేను అనుకునేది ఏంటంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తే వీడిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా, ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతాడు అని అనిపించుకుంటాను కదా అని అనుకున్నాను. బట్ నాకు తెలిసి దానికంటే ఎక్కువ ఎటు కాకుండా ఏ క్యారెక్టర్ తీసుకోవాలని అర్థం కాకుండా సతమతం అయిపోయినారేమో అని ఒక చిన్న
ఫీలింగ్ అన్నమాట. దానికి తోడు ఈ మిమిక్రీ అనేది కంటిన్యూ, అంటే సినిమాల్లోకి రాగానే మిమిక్రీ అనేది మానేస్తే సినిమా ఇండస్ట్రీలో బాగా టాప్ పొజిషన్కు, అంటే టాప్ అంటే ఓ కాదు, ఒక మంచి పొజిషన్కి వచ్చేవాడినేమో. ఇటు మిమిక్రీ చేసుకుంటూ అటు సినిమాల్లో నటించేసరికి చాలామంది గ్యాప్, చాలామంది అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఎంతసేపు మిమిక్రీ శివారెడ్డి అన్నదే మాకు మైండ్లోకి వస్తూ ఉంది, అందుకే నీకు అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం అన్న టైప్లో ఒక ముగ్గురు నలుగురు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అనడం విన్నాను అనమాట. సో అట్లా కూడా ఒక బ్యాడ్ అయి ఉండొచ్చు. బట్ ఏదైనా మిమిక్రీ పరంగా సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్ అయింది అనుకున్నా కూడా నేనేం బాధపడను, ఎందుకంటే నన్ను నిలబెట్టింది మిమిక్రీ. నాకు అన్నం పోసి అన్నం పెట్టింది ఇది, నాకు ప్రాణం పోసింది ఇది, నా ఫ్యామిలీని ఆదుకున్నది మిమిక్రీ. సో కాబట్టి ఏ మిమిక్రీ వల్ల ఏమన్నా పోయినాయి అనుకుంటే నేను దాన్ని పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఫస్ట్ జన్మనిచ్చిన తల్లికి కంటే సాధుకున్న తల్లికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వం. ఒకవేళ ఇచ్చినా కూడా నువ్వు జన్మనిచ్చిన తల్లిని కాదని సాధుకున్న తల్లిని నువ్వు ఇచ్చేయలేవు. సో కాబట్టి ఫస్ట్ నేను కాళ్ళ మీద నిలబడ్డది, నాకు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయంటే ఫస్ట్ మిమిక్రీ నుంచే. అవును. సో కాబట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను డిగ్రేడ్ చేయను, దాన్ని నేను ఎప్పుడు కాదని అనను. ఓకే, దాని తర్వాత ఏదైనా కూడా. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.